ఎవరి పేరు చెప్పేటప్పటికి జాతి పులకిస్తుందో అటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, మహాతల్లి ఎటువంటి సంగీత విదుషీమణి. నిజంగా ఆవిడ ఆ తమిళ భాషలో ఉన్నటువంటిది, ఆ రాజాజీ గారు రాసినటువంటి కీర్తన నాకు, కురై ఇళ్ళం గోవిందా అని ఒక కీర్తన పాడారు ఆవిడ. ఆ కీర్తన ఎంత గొప్పగా పాడారంటే మహాత్మాగాంధీ అంతటి వారు చెప్పుకునేవారు, నాకు సాధారణంగా కర్తవ్యత నిష్ట వలన నిరాశకి లోను కాను, నాకు ఎప్పుడైనా నిరాశ చేత ఆలోచన రాని స్థితిని పొందితే నేను వెంటనే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క ఈ తమిళ కీర్తన వింటాను, కీర్తన వినగానే నాకు మళ్ళీ ఉత్సాహం పుడుతుందని చెప్పుకున్నారు. మహాత్మా గాంధీ గారు చనిపోతే సంతాప దినాలు 12 రోజులు కూడా ఈ కీర్తనే ఆ రోజుల్లో ఆకాశవాణి వినిపించింది. అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు శరీరం విడిచినప్పుడు ఈ కీర్తనే వినిపించేవారు. ఎన్ని వేల కీర్తనలు పాడిందో ఆవిడ పాడిన భజగోవిందం ఇప్పటికీ ప్రతి ఇంటా వినపడుతుంటుంది. ప్రతి ఇంటా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారంటే ఒక తల్లే, ఆ పెద్ద బొట్టు, బొట్టు కింద బొట్టు, ఆ కొప్పు, ఆ పట్టుచీర, ఆ తల్లి, ఆ మూర్తి చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో. ఇంతమందిని బిడ్డల్ని చేసి కొన్ని వేల కీర్తనలతో ఇంతమందికి దేశనాయకుల దగ్గర నుంచి స్వాతంత్ర యోధుల వరకు ఇంతమందికి శాంతినిచ్చినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వ్యక్తిగత జీవితంలో ఎంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తో, ఎంత విధేయత కలిగిన భార్యయో, ఎంత సమున్నత మూర్తో చదివితే మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇటువంటి స్త్రీలా ఈ లోకంలో, ఈ భారతదేశంలో ఈ గాలి తగిలితే చాలు అసలు అటువంటి భావనలు వస్తాయా? అంత సమున్నతంగా జీవించిన వాళ్ళ, ఇంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన వాళ్ళ అనిపిస్తుంది. లతా మంగేష్కర్ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పేరు ఎత్తాను కాబట్టి గుర్తొస్తోంది. ఆ దీననాథ మంగేష్కర్ గారికి 3 కుమార్తెలు, 3 కుమార్తెలతో కలిసి నాటక సంఘాన్ని స్థాపించి తినడానికి అన్నం లేకపోతే మహానుభావుడు నాటకాలు వేయిస్తే 3 కూతుళ్లతోటి కడుపు నిండా తినడానికి అన్నం ఉండేది కాదు. అలా మొదలుపెట్టినటువంటి జీవితం, అలా మొదలుపెట్టినటువంటి జీవితం తరువాతి కాలంలో ఆవిడ 8,000 పాటలు పాడారు. ఇప్పటికీ లతా మంగేష్కర్ గారిలాగా పరమ భక్తితో పరమ క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఉన్నవాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. అంత భక్తి కలిగినటువంటి తల్లి, ఎంత భక్తితో ఎంత ఆర్ద్రతతో ఉంటుందంటే ఆవిడ పాడిన పాట ఏదో పాట నేర్చుకుని పాట పాడడం కాదు, పాట యొక్క భావాన్ని తెలుసుకుని ఆ భావంతో తాదాత్మ్యత పొంది ఆవిడ పాడిన పాటకి పక్షులాగిపోతాయి.